యాక్షన్ థ్రిల్లర్స్ అన్నప్పుడు సినిమా అంతా కూడా కొంచెం సీరియస్ నోట్ మీద వెళ్తూ ఉంటుంది కదా, హీరో విలన్ వార్ ఎలా జరుగుతుంది అన్న దాని మీద ఎక్కువ ఉంటుంది. అండ్ కొంచెం కామెడీకి బాగా అలవాటు పడ్డ ఆడియన్స్కి ఇది ఎలాంటి ట్రీట్ ఇస్తుందని మీరు అనుకుంటున్నారు? కామెడీ ఈజ్ నాట్ అ హిట్ ఫార్ములా, కామెడీ ప్యాటర్న్. చాలా హిట్ సినిమాలు మీరు తీసుకుంటే సింహ కానీ, సరేనోడు కానీ, లేకపోతే మగధీర కానీ, బాహుబలి కానీ, దాంట్లో కామెడీ ఏముండదు. అవును, బట్ వేరే ఎలిమెంట్స్ ఉంటాయి దాంట్లో విచ్ విల్ అట్రాక్ట్ యూ టు కమ్ టు ద థియేటర్, ఆ సినిమాకి వెళ్ళాలి అని. అండ్ ఆ సినిమా బయటకు వచ్చినప్పుడు కూడా కొన్ని ఎలిమెంట్స్ మనం ఆడుకుంటాం, దాంట్లో కామెడీ ఏం లేదు యాక్చువల్గా. సో ఐ థింక్ ఇమోషనల్గా మీరు అరెస్ట్ అయినప్పుడు ఒక సబ్జెక్ట్లో, అండ్ దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఎంటర్టైన్మెంట్. కేవలం కామెడీ ఉంటేనే హిట్ అవుతుంది. బట్ నెక్స్ట్ నేను చేసే సుకుమార్ సబ్జెక్ట్ అగైన్ లాట్ ఆఫ్ కామెడీ. ఓకే, అండ్ రకుల్ సెకండ్ టైం మళ్ళీ మీతో చేయడం జరిగింది. అండ్ ఐ థింక్ మీ ఇద్దరి మధ్య ఉన్న సీన్స్ కూడా చాలా క్యూట్గా ఫన్నీగా అనిపిస్తాయి. వెరీ నైస్, ఉన్నది తక్కువ సమయం అయినా మా ఇద్దరికి చాలా మంచి సీన్స్ ఉంటాయి, వెరీ ఇంపాక్ట్ఫుల్. అండ్ చిన్న బ్రీదర్ ఉంటుంది మన సినిమాలో, రకుల్ ఇస్ ద ఓన్లీ బ్రీదర్, the only bubbly element in this thing, and she's done it beautifully.